Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Mohan Reddy garu ee Krishna jillaki NTR peru petti ayaniki oka gauravainatuvanti sthananlo mari ee rashtra prajalato paatu ayanu kuda ayanni gurtunchukone anta gauravanni kalpincharu NTR garu peru cheppi aneka mandi రాజకీయాలు చేస్తూ ఇంకా ఆయన బొమ్మను వాడుకుంటూ ఆయన ద్వారా ఓట్లు పొందాలన్నటువంటి ఆలోచనతో మరి ఆయనకు వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆ రోజే ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, వాళ్ళు వారసులు కావచ్చు, ఇంకా సిగ్గు లేకుండా ఎన్టీఆర్ఆర్ బొమ్మ పెట్టుకునే ఎన్టీఆర్ఆర్ పదవిని దొంగిలించినటువంటి దొంగలో వాళ్ళే. ఆయన ముఖ్యమంత్రి పదవి దొంగిలించారు, పార్టీని కూడా దొంగిలించినటువంటి దొంగలు 420 గాళ్ళు. ఈరోజు మళ్ళీ ఎన్టీఆర్ఆర్ చనిపోయిన రోజు ముసల కన్నీరు కారుస్తూ ఎన్టీఆర్ఆర్ మా అందరికీ ఆదర్శం, ఎన్టీఆర్ఆర్ అంత గొప్ప వ్యక్తి లేడు, ఎన్టీఆర్ఆర్ మీ అందరికీ ఆదర్శం అయితే ఎందుకు పొడిచారు మీరు వెన్నుపోటానికి? ఆయన్ని పార్టీని పక్కన పెట్టి సస్పెండ్ చేసి మీరు ఎందుకు పార్టీని తీసుకున్నారు? ఆయన ఆదర్శం అయితే ఆయన ముఖ్యమంత్రి పదవిని ఎందుకు దొంగిలించి ఆ సీట్లో మీరు కూర్చున్నారు? ఎన్టీఆర్ఆర్ చాలా అల్పులకి, అంటే లాయర్లకు కావచ్చు, రాజకీయాలు అల్పులు వాళ్ళందరూ కూడా, డాక్టర్లు కావచ్చు, అనేక మంది వ్యాపారాలు చేసుకున్నటువంటి ఉద్యోగాలు చేసుకున్నటువంటి వ్యక్తులకి సామాన్యులకు సీట్లు ఇచ్చి శాసనసభ్యులను చేస్తే మరి చంద్రబాబు నాయుడు 420 మాటలని అందరూ కూడా వైస్రాయ్ హోటల్కి పోయి ఎన్టీఆర్ఆర్కి వెన్నుపోటు పొడిచి రాఆర్ఆర్ని క్షోభకు గురి చేసి ఆయన ముఖ్యమంత్రి పదవిలోంచి దించేసిన ఒక 4 నెలలకే చనిపోవటానికి కారణమైనటువంటి 420 గాళ్ళని దొంగలనే ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. ఎన్టీఆర్ఆర్కి చేసినటువంటి ద్రోహానికి ఆయన అభిమానులు అయితే అక్కడ ఇప్పుడు కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు. తప్పకుండా ఇప్పటికైనా తెలుసుకున్నారు, ఆ దొంగలనే 420 గాళ్ళనే నేలమట్టం చేశారు. ఇక రాబోయే రోజుల్లో కూడా, భవిష్యత్తులో కూడా ఎన్టీఆర్ఆర్ని అభిమానించేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆయనకి ద్రోహం చేసినటువంటి దొంగలనే 420 గాళ్ళనే భూస్థాపితం చేయాలని చెప్పి నేను ఒక అభిమానిగా కోరుకుంటున్నాను.